నీకు కూడా అర్థం అదే ఉంటుంది. మనమంతా ఎంతో ప్రేమగా ఆసక్తిగా ఆనందంగా ఆత్రుతగా ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుబల్ బాలు నాయక్ గారు అనుబల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అడ్వైజర్స్ మినిస్టర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం. విగ్రహాన్ని అదిగో విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు జయధ్వానాలు సంత శ్రీ సర్వాలయ మహారాజ్కి ఆ జయధ్వానాల మధ్య జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు జ్యోతి ప్రకాశనం ఎప్పుడు కొన్ని వందల ఏళ్ల క్రితమే అడవి బిడ్డలుగా ప్రకృతిలో తమ జీవితాన్ని మమేకం చేసుకున్న పచ్చని ప్రకృతి మనుషులుగా ఈ నేలను ఈ గాలిని ఈ చెట్టును హృదయపూర్వకంగా ప్రేమించే మన బంజారా కుటుంబాలకు ఒక కొత్త అర్థాన్నిచ్చి కొత్త దశను కొత్త దిశను చూపించిన సంత శ్రీ సర్వాల మహారాజ్ గారి పూజా విగ్రహం అక్కడ ఉంది, వారికి మనం నమస్కారాలు తెలియజేసుకుందాం. శరత్ గారు కైరెడ్డి సంత శ్రీ సర్వాలయ మహారాజ్ ఈ జయధ్వానాలు మన నిత్య జీవితాల్లో కూడా విజయపు బాట చూపించాలని విజయ బాట ఎగరాలని కోరుతూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ ఐఎస్ గారు స్వాగత వచనం పలుకుతారు. ఈరోజు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత సేవలాల్ మహారాజ్ గారి 285వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బంజారా సోదరి సోదరులారా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం తెలుపుతున్నాను. అదేవిధంగా బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంతనవరు మహారాజ్ జయంతి వేడుకలకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరైన కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. దానికి నిజంగా లంబాల కమ్యూనిటీ తరఫున మనమందరం కలకలద్రోహంతో చెప్పాల్సిన అంశం. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో సార్ బిజీగా ఉన్నప్పటికీ బంజారా జాతికి నేను ఉన్నానన్న ధైర్యం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన మన మాన్య ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా హానరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి గిరిజన అభివృద్ధికి వారు పాటుపడుతూ ఈ రోజు మరి ఇక్కడికి విచ్చేసేందుకు వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మరి గౌరవ మైనారిటీస్ కోసం అభిమిషన్ శ్రమించే మరి సభ్యులని గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ తరఫున ప్రభుత్వ సహాయ గారి వారికి మా అందరి తరఫున స్వాగతం సుస్వాగతం.
అదేవిధంగా గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి వారిలో పెద్దలు గౌరవనీయులు, మరి జానారెడ్డి గారి కూడా నంబర్ కమ్యూనిటీ తరఫున, గిరిజన సంక్షేమ శాఖ తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఏం నరేందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ విప్ రామచంద్ర నాయక్ గారికి, బాల నాయక్ గారికి, మురళి నాయక్ గారికి, రామదాస్ నాయక్ గారికి, రామణ నాయక్ గారికి, అదేవిధంగా సోమలా నాయక్ పద్మశ్రీ అవార్డు గ్రహీత కిషన్ నాయక్ గారు, ఎందరో మహానుభావులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేణి నాశిని పత్రికా మిత్రులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా సార్, 2011 సెన్సస్ ప్రకారం గిరిజన జనాభా 32 లక్షలు ఉన్నారు సార్. అందులో షెడ్యూల్డ్ ఏరియాలో 17 లక్షలు, మైదాన ప్రాంతాల్లో 15 లక్షలు ఉన్నారు సార్, తమకు తెలుసు. ఈ సంవత్సరం తప్పకుండా ఈ వేడుక, ఈ రోజు జరుగుతున్న బంజారాభవన్లో వేడుక చరిత్రలో నిలిచిపోతుందనేది దాంట్లో అతిశయోక్తి కాదు సార్. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారి వేడుకలో పాల్గొనడం, నారాయణ కోసం 1 కోటి రూపాయలు కూడా మరి తమరు ఆదేశానుసారం మరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ వేడుక ఈ రోజు నుంచి 22 తారీఖు వరకు జరపడానికి మరి 1 కోటి రూపాయల విడుదల కూడా చేయటం జరిగింది సార్. అదేవిధంగా సంసేవ మహారాజ్ గారు కారణ జన్మ సార్, 1739లో జన్మించి నందార సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచారు. ధర్మంగా నడవాలని, చెడు మార్గం వేడాలని, దుర్వ్యసనాలు దూరంగా ఉండాలని, తోటి వారికి సహాయం చేయాలని బంజారాను గొప్పగా బతికేందుకు దారి చూపించారు. మూగ జీవాల బలులను అడ్డుకునేందుకు తనకు తానే అమ్మవారికి తన తనను ఖండించి సమర్పించిన గొప్ప దైవాంశ సంభూతుడు శ్రీ సేవలాల్ గారు. అటువంటి మా పుణ్యమూర్తి మనందరికీ ఆరాధ్య దైవం. శ్రీ సంతమూర్తి సేవలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు అవకాశం కల్పించారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ రెడ్డి సార్. అదేవిధంగా మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు లేనిందిగా లాంగ్ స్టాండింగ్ డిమాండ్, స్పెషల్ కాజువల్ లీవ్ ప్రకటించి ఈ జాతుల పట్ల వారికి ఉన్న పేరును మరోసారి చాటుకనే చెప్పారు. వారికి మనమందరం మరొకసారి కర్తవ్య ధ్వనులతో మరి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని మనసారిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రీ సేవలాల్ మహారాజ్ గారి అడుగు జాడగల్లో బంజారాను గౌరవంగా జీవించాలనే ఉద్వృద్ధి ఉద్దేశంతో, సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్న నందారాలకు పెద్దగా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎస్టీల సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అదేవిధంగా ఎస్టీ విద్యార్థుల కోసం ఎస్టీ గురుకులాల భవనాల నిర్మాణం కోసం 260 కోట్ల రూపాయల్ని ఈ బడ్జెట్ లో కేటాయించి పెద్ద మనసుని చాటుకున్నారు. మరి సంసేవల మహారాజ్ పాటలో ఆయన అడుగు జాడంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్గదర్శనంలో గిరిజన నందారా జాతర అభ్యుదయానికి మా ప్రభుత్వం ఎన్నో అన్ని విధాలుగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అందరికీ ప్రజాప్రతిని అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తెచ్చుకుంటూ నమస్కారం సార్. శరత్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన రాములు నాయక్ గారు, ఈ సంత శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి యొక్క పవిత్ర సందర్భాన్ని 2 నిమిషాల్లో మనకు గుర్తు చేస్తారు. ఐ రిక్వెస్ట్ శ్రీ రామనాయక్ సార్. సభకు నమస్కారం. బియా బాపున్న దాది దాదాన్న కాకి కాకాంద సేన్ మార్ రామ్ రామ్. 285వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన మనవిని మందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అందరం కలిసి దృష్టికి తీసుకుపోవడంతో ముఖ్యమంత్రి గారు చరిత్రలో 70 సంవత్సరాలలో లేని 40 సంవత్సరాల నుండి మాకు ప్రభుత్వ సెలవుదిదంగా ప్రకటించాలని ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి మీ తరపున, బంజారాల తరపున, మా సంసద సభ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలన్నా
రెండు మూడు సమస్యలు. ఆ సమస్యలు ఏంటంటే సేవలాల్ మహారాజ్ కైన్ మీద 100 రూపాయల కైన్ మీద ఆయన ఫోటో ముద్రించాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, రేపు దేశ ప్రధాని మంత్రికి ఉత్తరం రాస్తా, మీకు 100కు 100% సపోర్ట్ చేస్తా. అదేవిధంగా 8వ షెడ్యూల్లో 40 లక్షల మంది గిరిజనులు ఉందాం, బంజారాలు ఉందాం, గోర్బోలిని గుర్తించాలని 8వ షెడ్యూల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం పాస్ చేయవలసిందిగా వీళ్ళ తరపున నేను ఇచ్చేస్తున్నాను. మరియు అన్నగారికి అసెంబ్లీ ఉంది, మనము చాలా భక్తి శ్రద్ధతోటి అన్న ఇక్కడ 4 క్రీడాకారులు కూర్చున్నారు, ఒక పాపీ మేస్త్రి పనిచేస్తున్న వెంకటేశం గారు, ఆయన ఇంటర్నేషనల్ బాక్సింగ్ కి ఈజ్ చేసి ఇవాళ గోల్డ్ మెడల్ సాధించిండు, ఆయన ఒక మేస్త్రి పనిచేస్తాడు, ఈయన మహబూబ్ నగర్ జిల్లా వాసి. అదేవిధంగా 4000 కిలోమీటర్ ఒక అమ్మాయి, తండ్రి లేడు, ఆమె వాళ్లకు మీ దగ్గర తీసుకువస్తాము, వారి కొంత ఆర్థిక పరిస్థితులు బాగలేవు, వారికి కొంత ఆర్థిక పరిస్థితిని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరియు కోమటిరెడ్డి అందుకు మేము ఆయన ముఖ్యమంత్రి చెప్పంగానే సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తా, R&B నుంచి నేను డబ్బులు కేటాయిస్తామన్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోమటిరెడ్డి అందుకు ఒకటే, మేము అన్ని రంగాలలో ఉన్నాం. ఇవాళ చూడండి, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మనం సింగరేణిలో మనకు బదిలీ ఉద్యోగం ఇస్తే చాలు అనుకున్నాము. అటువంటి సింగరేణికు 70 సంవత్సరాలలో ఒక సీఎం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి. తాండలలో జ్వరం గోళీ దొరకదు, హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్ ని డైరెక్టర్ రవీందర్ నాయక్ ని చేసింది మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, ఈయన ఐఎస్ లో ఐపీఎస్ లో 40-50 మంది మా డయాస్ మీద ఉన్నారు మా రవీందర్ నాయక్ గారు. ఆ రోజు కొట్లాడకపోతే, ఆ రోజు ఇందిరాగాంధీ దృష్టికి తీసుకోపోతే మనం ట్రైబల్ కాకపోతుంటాం, ఎస్టీల కాకపోతుంటాం, గ్రూప్ 1 కాకపోతుంటే. ఇవాళ ఐఎస్ ఐపీఎస్ అన్ని రంగాలలో ఇచ్చేస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన మా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి ఎంతకెంచి గుద్దుతుండో అందు గురించి ధన్యవాదాలు తెలుపుతూ సార్. థ్యాంక్ యూ సార్. అన్నవారి రిక్వెస్ట్ బోల నాయక్ సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే దేవరకొండ. సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మన ఆరాధన దైవాన్ని ఇవాళ మనం పూజించేటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇంతకుముందు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఇప్పటి వరకు సేవలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొన్న చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాం. ఒకటి ముందు నలుగురు శాసనసభ్యులు రామనాయ్ గారు, బండారాయ్ గారు, మీతో పెద్దలంతా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అన్నగారు గతంలో మరి ఏదైతే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి ప్రకటించినప్పటికీ, కనీసం బడ్జెట్లో వాటి నిధులు కేటాయించినప్పటికీ, సేవలాల్ మహారాజ్ జయంతి గతంలో ఏవైతే జంతువులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగిందో దాంతో పాటుగానే అనేక సంవత్సరాలు మన ప్రభుత్వం డిమాండ్ ప్రభుత్వ హోదా ప్రకటించాలని చెప్పాలని
మా ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశించి ఇవాళ మనకు సోమవారం మీనాడు జయంతి సందర్భంగా ఆప్షన్ హోల్డ్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ షబీర్ గారు ఆనరబుల్ అడ్వైజర్ మన శాఖ సలహాదారు వారి శుభాకాంక్ష. ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సభలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, ఈరోజు మనం రెండు పండుగలు చేసుకుంటున్నాం. ఒకటేమో సంత్ సేవాలాల్ మహారాజ్ గారు పుట్టిన దినం, రెండోది కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రావడం. ఇక్కడ మంత్రులు సీనియర్స్ అందరూ వచ్చినారు. సీఎం గారికి అక్కడ పోయింది కాబట్టి ఇక్కడ వచ్చేసిన మా బంజారీ సోదర సోదరుకు రామ్ రామ్. లా రేవంత్ రెడ్డి సాబ్ ఆప్సే గుజారిషే కే కామారెడ్డిలో కూడా సార్ మన పోటీ చేసినప్పుడు మాచారెడ్డి మండల్లో చాలా 3,500 మెజారిటీ ఇచ్చిన ఘనత మా బంజారి సోదరి సోదరులకు ఉన్నారు. ఈసారి ఆ ప్రాంతం అంతా ఎక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఉన్నారో అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసినందుకు మరొకసారి అడ్వైజర్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీకు తెలియంది కాదు, ఎప్పుడన్నా ట్రైబల్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలా. గతంలో ఈరోజు కూడా ఏ ఇంటికి పోయినా, ఏ తాండాలో పోయినా, ఏ గూడెంలో పోయినా ఏది ఎవరా ఇచ్చినంటే ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన భూమి, ఇందిరమ్మ ఇచ్చిన బర్లు. అంటే ఇప్పుడు కూడా 40 సంవత్సరాలు ఇందిరమ్మ లేకున్నా ఇంకా గుండెల్లో ఇందిరమ్మ ఉన్నది. అలాంటి ఇందిరమ్మ ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ 1977-76లో అది కూడా నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడలో శ్రీమతి ఇందిరాగాంధీ అనౌన్స్ చేసినారు. అందుగురించి ఎక్కువ చెప్పకుండా ఇవాళ అందరు చెప్పినారు, మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు రావాలందరూ మీ వాళ్ళే ఉన్నాం, మేము బయట వాళ్ళం కాము, మీరు హమ్ సబ్ ఏక్ ఖాన్దాన్ కే హే సబ్ బోల్తే హే ఫిర్ ఏక్ దఫా రామ్ రామ్ ఔర్ జై సేవలాల్ జీ.
గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇప్పుడే కాదు వినండి, దయచేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి కాలాన్ని గంటలు నిమిషాలతో కాదు సెకండ్లతో కొలుస్తున్న వేగంతో సాగుతుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకని మరి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి, మళ్ళీ సాయంకాలం మహోత్తర కార్యక్రమం ఉంది కనుక పెద్దలు సమయం దృష్టిలో పెట్టుకొని శుభాకాంక్షలుగా పరిమిత కావాల్సి ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు పూర్వ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ రవీంద్ర నాయక్ గారి శుభాకాంక్ష. అందరికీ రామ్ రామ్, జయ శివలాల్. నేను మీ మధ్యలో రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఎక్కువసేపు నిలబడను, కానీ మన ముఖ్యమంత్రి గారు పెద్ద టాస్క్ తీసుకొని గత 10 సంవత్సరాలు కంప్లీట్గా దివేలైనటువంటి యొక్క వ్యవస్థను సరిదిద్దడానికి, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి వారు కంకణం పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయి సేవలాల్ గారి ఆశీస్సుల గురించి ఇక్కడ రావడము, వారు సేవలాల్ గారి యొక్క మహత్యాన్ని గుర్తించి వారి పేరుతో హాలిడేని డిక్లేర్ చేసినటువంటి సంగతి ఈరోజు వారికి నేను పదే పదే విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ మనసులో ఉన్నది అదేవిధంగా మా ఎమ్మెల్యేల మనసులో ఉంది, మన మనసులో ఉంది ఒక కోరిక, ఆ కోరిక ముఖ్యమంత్రి గారు తప్పకుండా తీరుస్తారు. ఎందుకంటే వారు చెప్పినారంటే అది చేసి చూపించేటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం, ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది మనం పేద ప్రజల గురించి తెచ్చుకున్న తెలంగాణ గత 10 సంవత్సరాలుగా మరి వ్యవస్థ పాడైపోయి ఆర్థికంగా బలహీనపడి ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అనేక ప్రాబ్లమ్స్ ముందొస్తున్నాయి. వాటిని సాల్వ్ చేయడానికి వాటి గురించి తపన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గ సహచరులు ఈరోజు మన ఈ బంజారా జాతిని వెంబడి పెట్టుకోవాలా. ఈరోజు బంజారా జాతి గత 1976లో మన జాతిని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బంజారాలు తెలంగాణలో దాదాపుగా 60 స్థానాల్లో ఒకే సైడ్గా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయం మన రేవంత్ రెడ్డి గారు మరి నేను కలిసినప్పుడల్లా వారు ఎంతో ప్రేమతో అభిమానంతో రవీంద్రన్న మీరందరూ కలిసి సపోర్ట్ చేస్తే తప్పకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని మనం సరిదిద్దామని చెప్పేసి చెప్పేటువంటి వ్యక్తి మనకి ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా ఎక్కువ విషయాల్లో పోకుండా మరి ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్లో చాలా స్కీమ్స్ ఉంటాయి. మొదటి విషయం వారికి ధన్యవాదాలు చెప్పేది సీతక్కను మంత్రిని చేసి వారికి ఒక ప్రముఖమైనటువంటి ఒక శాఖను ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా మరి ఇంతకుముందే మన బాలునాయక్ గారు నిన్న చక్కగా అసెంబ్లీలో చాలా విషయాలు చెప్పినారు, ఆ విషయాలు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. మరి ఎంతో కష్టపడి ఆ రోజుల్లో 1976లో మనం షెడ్యూల్ టైప్గా గుర్తింపు చేసుకున్నటువంటి సందర్భం మరి ఆ రోజు ఎబ్బాలెడ్డి గారు మరి సపోర్ట్ చేసినారు. ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 10% రిజర్వేషన్ పెంచడానికి కూడా వారు పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఎక్కడ పెండింగ్లో ఉందో ఆ ఫైల్ నుంచి కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి నాయక్ సాహెబ్ నువ్వు పోట్లాడని చెప్పేసి దీని గురించి ఫైట్ చేయమంటే ఆ రోజు మేము కోర్టులో పెట్టి ఆ 10% రిజర్వేషన్లు సాధించడానికి ఘనత దాన్ని సమర్థించింది మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 10 సంవత్సరాలలో మన తెలంగాణ ఆర్థిక పరిస్థితే కాకుండా ట్రైబల్స్కి వచ్చినటువంటి యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో అన్ని డైవర్ట్ అయినాయి, వాటిని కూడా చక్కదిద్ది వాటిని ఆ డైవర్ట్ అయిన నిధుల్ని మళ్ళీ ట్రైబల్ డెవలప్మెంట్కి ఉపయోగించే విధంగా వారు కృషి చేస్తారని తెలియజేస్తూ సేవలాల్ మహారాజ్ గారికి నేను ప్రే చేస్తున్నా, వీరమయాడి జగదంబకు ప్రే చేస్తున్నా, మన రేవంత్ రెడ్డి అన్నకు మంచి నిండు నీరోజు ఆయుస్సు, అదేవిధంగా ఈ తెలంగాణ వ్యవస్థను చక్కదిద్దడానికి వారికి శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డిజీ హమ్ ఆప్కే సాథ్ హై ఆప్ ఆగే చలో తెలంగాణకు లేకే చల్లా బంజారా ఆప్కే సాథ్ హై బంజారా జిత్ సమాజ్ కే సాథ్ జిస్ పార్టీ కే సాథ్ హోతా హై వహీ పార్టీ యహాన్ పర్ సర్కార్ బనాతీ హై ఉస్ సర్కార్ కా ముఖ్యమంత్రి హమారే రేవంత్ రెడ్డిజీ హై ఆప్ ఆగే చలో కిసీ చీజ్ కే లియే డర్నా నహీ ఆప్కే సాథ్ హమ్ హై క్యోంకి హమ్ తెలంగాణ లానే మే భీ ఆగే థే తెలంగాణ కే లియే క్యా క్యా హువా ముజే కిత్నా నుక్సాన్ హువా ఆప్కో మాలూమ్ హై వో నుక్సాన్ కో మే నుక్సాన్ ఛోడియే లేకిన్ సమాజ్ కో భీ బహుత్ నుక్సాన్ హువా హై తెలంగాణ కో నుక్సాన్ హువా హై రేవంత్ రెడ్డి జీ ఆప్ సీధా కర్ సక్తే హై ఆప్ మే వో శక్తి హై క్యోంకి ఆప్నే జో
మరి జబ్ పిసిసి ప్రజెంట్ గారే ఉత్సుకత ఆ రోజు నేను చెప్పిన ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలకి ఈ కేసీఆర్ కి సరైన ఎవరు? రేవంత్ రెడ్డి అని చెప్పారు నేను ఆ రోజు. అదే నిజమైంది. ఈ రోజు కూడా మిమ్మల్ని ఎన్నో విధాలుగా కష్టాలు పెట్టాలని చూస్తున్నారు, కానీ బంజారాలు బియ్యంబడి ఉన్నారు. దయచేసి మా చిన్న కోరిక, మంత్రివర్గంలో మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ దయచేసి మీరు ఇక్కడ మా రాహుల్ నాయక్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు, మీ పక్కన మా ఎవరైనా ఉన్నారు, ఆ కోరిక తీరుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై బంజారా, జై బంజారా. గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి. సంత శ్రీజీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద బంజారా ఎమ్మెల్యేస్, అలాగే ఆఫీసర్స్ కి పెద్దలు జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారికి మీ అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సంత సేవాలాల్ గారు బంజారాకు ఆరాధ్య దైవంగా మీ అందరినీ మంచి బాటలో నడిపిస్తూ మీరు చేసే మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి ఆ కాలంలో వారు చేసే ప్రయత్నం కానీ మీ స్వేచ్ఛ కోసం మీరు చదువుకోవాలని మీ కోరికలు నెరవేరాలని హైదరాబాద్ లాంటి బంజారాజ్ లాంటి ప్రాంతానికి తీసుకొచ్చి పోరాటం చేసిన మహారాజు ఆయన అలాంటి నాయకునికి ఈరోజు మీ అందరూ కూడా ఒకటే ఉద్యమం చేస్తున్నాం. బంజారావాలంటే కష్టానికి మారుపేరు, అలాగే బంజారాలంటే ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టం. లంబాడీలని కమిషన్గా ఉన్న దాన్ని ఎస్టీలో చేర్పించి మీకు మొదట రిజర్వేషన్ కల్పించింది ఇందిరాగాంధీ అనే సంగతి అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ అంటే లంబాడాలు, కాంగ్రెస్ అంటే లంబాడాలు, లంబాడాలు అంటే కాంగ్రెస్. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు. మీ అందరూ కూడా బాగా చదువుకోవాలని గత 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని దూరం చేసిన మీలాంటి పేద లంబాడీ సోదరులకు ప్రభుత్వ స్కూళ్లు లేకుండా టీచర్లు నియామకం చేయకుండా చేస్తే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు 21,000 కోట్ల రూపాయలు విద్యారంగం మీద పెట్టి త్వరలో టీచర్లు కూడా భర్తీ చేస్తారని వారు ప్రకటించడం జరిగింది. అందుకని మీరందరూ కూడా బాగా కష్టపడి మీకున్న రిజర్వేషన్ సౌకర్యంతో పాటు కష్టపడి ఉన్నత స్థానాలు చేరారని 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండాలా, 20 ఏళ్ళు ఉండాలా, అది మీ చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మన్నర దాంట్ చూసాం రాజ్యం, ఇవాళ ప్రజారాజ్యం వచ్చింది. ఇవాళ మన్నర దాంట్ దొరల రాజ్యం చూసాం. మీలాంటి వాళ్ళు, లంబాడి వాళ్ళు, వెనుకబడ్డ వాళ్ళు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం 15 కాదు 20 ఏళ్ళు ఉండాలి. మీరందరూ కూడా ఆశీర్వదించండి. తప్పకుండా సంత సేవాలారు గారి ఆయన కోరిన విధంగా మీ అందరికి ప్రభుత్వం ఎన్నగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లంబాడి సోదరులు కోరిను వెంటనే వారు నాకు చెప్పాను ఎక్కడ కావాలంటే వాళ్లకు సంత సేవాలారు గారిని మన తెలంగాణ కేంద్రమైన హైదరాబాద్ లో మంచి విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చే జయంతికల్లా ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి సంత సేవాలారు గారి విగ్రహాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తామని మరొక కోరిక కూడా కోరిను. అది కూడా ముఖ్యమంత్రి గారు చర్చించి వేరే రాష్ట్రాలలో ఎస్టీ కమిషన్లు వేరే ఉన్నాయి, ఎస్సీ కమిషన్లు వేరే ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ 30 లక్షల మంది జనాభా ఉంది, కానీ దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు లంబాడి ఎమ్మెల్యేలతో చర్చించి అది కూడా నిర్ణయం తీసుకుంటారు. మీరందరూ బాగుండాలని, అలాగే మరొకసారి సంత సేవాలాల గారికి జోహార్ నడిపిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన భారత పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, కలలు కనండి, ఆ కలల్ని నిజం చేసుకోండి అని. రేవంత్ రెడ్డి గారు కళ ఎప్పుడు కన్నారో తెలియదు, కానీ ఆ కళను బయటపెట్టింది మాత్రం 2007లో ఏదో ఒకరోజు నేను ముఖ్యమంత్రి అవుతాను అని. మరి అలాంటి అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఈరోజు సాక్షాత్కరించింది. మరి ప్రమాణ స్వీకారం రోజు నుంచి వేగంగా తేజస్వంతంగా ప్రారంభమైంది రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ ప్రయాణం. అందులో భాగమే శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వచనం. మరి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణకు, మానవ జాతికి అందాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం ఇప్పుడు మీ చప్పట్లు.
జై సేవలాల్, జై జై సేవలాల్.